ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం ఈ ప్రపంచంలో చాలా ప్రత్యేకమైంది. ఎవ్వరూ ఆయనలా పుట్టలేదు, జీవించలేదు, మరణించలేదు, తిరిగి లేవలేదు. ఆయన జీవించిన విధానము, ఆయన మరణించిన విధానము, ఆయన మన కొరకు పొందిన దెబ్బలు, శ్రమలు కూడా మన మేలు కొరకే చేశాడు. ఆయన లోకానికి రావడమే మన కొరకు, మన క్షేమం కొరకు, మన రక్షణ కొరకు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని గొప్ప వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చాడు. మానవ జీవితంలో శారీరక రోగాలు, మానసిక రోగాలు ఎంత భయంకరమైన ఉపద్రవాలు సృష్టిస్తూ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయా రకాల రోగాలు మనిషిని ఆవరించి ఎంత పతన స్థాయికి తీసుకెళ్ళిపోతాయో మనకు తెలుసు. అయితే ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే స్వస్థత మనకున్నది. ఎలా? మనం అనుకుంటాం మనం వేసుకునే మందుల ద్వారా, మనం చేయించుకునే వైద్య విధానాల ద్వారా మనకు చికిత్సా విధానం ఉంది, మనకు స్వస్థత ఉంది అనుకుంటాం. అయితే దేవుడే స్వస్థపరచకపోతే ఎవరు ఏమీ చేయలేరు. దేవుని హస్తం, ఆయన అదృశ్య హస్తం మనల్ని స్వస్థపరుస్తుందని మనం గుర్తించాలి. మనకు ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా విశ్వాసంతో మనం ప్రభు దగ్గరికి వస్తే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉందంట. ఎంతమంది వ్యాధిగ్రస్తుల్ని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచాడు. మరి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పునరుద్ధానుడైనాడు, ఆయన ఆరోహణమై వెళ్ళాడు. అయితే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతను మిగిల్చి వెళ్ళాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నప్పుడు ఒకవేళ నువ్వు రోగిగా ఉంటే, ఏ వ్యాధితో నువ్వు ఉన్నా విశ్వాసంతో ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను స్వస్థపరచవా అని నువ్వు అడిగితే, నీ పాపముల ప్రభు దగ్గర ఒప్పుకొని నీ జీవితాన్ని సరిచేసుకొని దేవునికి నిన్ను అప్పగించుకుంటే ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా. 12 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధితో ఒక సహోదరి బాధపడుతోంది బైబిల్ గ్రంథంలో. ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే బాగుపడిపోయింది. 38 సంవత్సరాల నుంచి ఊచకాళ్ళు చేతులు కలిగిన వాడు ఆ బెతెస్తా కోనే దగ్గర పడి ఉన్నప్పుడు ప్రభు వచ్చి లేచి పరిపెత్తుకు నడువనంగానే వాడు తక్షణమే లేచి నడిచాడు. గుడ్డివారు అనేకులు బాగుపడ్డారు, కుంటివారు లేచి నడిచారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచారు. ఎన్ని భయంకరమైన వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గర స్వస్థత పొందారో ప్రియదేవుని బిడ్డలారు, నీకు కూడా స్వస్థత ఉంది, బాధపడకు. వైద్యుల దగ్గరికి వెళ్ళి 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 అలసిపోయావు కదా, తిరిగి 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 అలసిపోయావు కదా, మందులు వాడి 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 వేసారిపోయావు కదా, క్షీణించిపోయింది నీ శరీరం, కృంగిపోయింది నీ జీవితం. అయితే ప్రభు దగ్గర విశ్వాసంతో నువ్వు వచ్చినప్పుడు ప్రభు నన్ను స్వస్థపరచమని అడిగినప్పుడు దేవుని స్వస్థపరుస్తాడు, నిన్ను ముడతాడు, అద్భుతమైన కార్యం జీవితంలో దేవుడు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఏ వ్యాధితో ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నప్పటికీ వారి జీవితంలో గొప్ప స్వస్థత కలుగును గాక. ఓ వారి నర నరములను, కండరములను, మాంసమును, కీళ్లను కడగండి, శిరస్సు నుండి పాదం వరకు ప్రతి అవయవమును కడగండి, శుద్ధి చేయండి, స్వస్థతను శీఘ్రముగా దయచేయండి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. బిడ్డలు ఏ వ్యాధితో బాధపడుతున్నా, ఏ రుగ్మత బిడ్డల శరీరంలో ఉన్నా ఇప్పుడే అది వారిని వదిలిపెట్టి వెళ్ళిపోవును గాక ప్రభువ. వారు ఆరోగ్యంగా ఉందురుగాక, క్షేమముగా ఉందురుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.